ఇంకొక విషయం ఖచ్చితంగా అడగాలి చిరు మెగాస్టార్ చిరంజీవి గారు ఇందులో వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది అది ఎలా జరిగింది అసలు యాక్చువల్లీ ఫస్ట్ చరణ్ చెప్పాలి ఓకే ఓకే సో చరణ్ అడిగాను బాబాయ్ చెప్తాండి నేను చెప్తాను బాబాయ్ కానీ ఊర్లో లేను మిత్రమా అంటాను మిత్రమా ఎక్కడ అంటే లేదు మిత్రమా నేను ఊర్లో ఉన్నాను నేను చెప్తాను డెఫినెట్గా కాకపోతే రెండో తారీఖు వస్తాను థ్యాంక్స్ మూడో తారీఖు రిలీజ్ అని రిలీజ్ ఓహో అలాగొచ్చావు ఇప్పుడు ఎలాగంటే నువ్వు పెట్టి నేను చెప్తాను నీకని చెప్పలేచ్చారానికి పెట్టేశాను సరే అండి నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా డాడీ ఎప్పుడు కలుసుకునేలాగా అండ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటే నేను వస్తాను బదు అని చెప్పి వెళ్ళి చిరు అంకిల్ని భోజనం తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంకుల్ ఒకటి అడగాలి నా ఒకటి చేసి పెట్టాలి మీరు అని ఏంటమ్మా అన్నారు ఏంటంటే నాకు సినిమా చేస్తున్నా గుంటూరు అవును అన్నారు దాంట్లో వాయిస్ ఓవర్ కావాలి అంకుల్ అది స్వీట్ లవ్ స్టోరీ దేశం దిం కాదు అంత డీప్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫాదర్ అండ్ సన్ క్యూట్ నెక్స్ట్ డోర్ బాయ్ ఫిలిం అంకుల్ కమర్షియల్ ఫిల్మ్ మీరు మా స్టైల్లో కావాలి నాకన్నా దాన్ని ఈరోజు చెప్పాలా ఇప్పుడు చెప్పను అన్నారు లైక్ అంకుల్ రియలీ రియలీ గ్రేట్ ఆ సంస్కారానికి ఇంకొచ్చి ఈరోజు చెప్పాలి ఈరోజు బిజీగా ఉన్న ఈవినింగ్ చెప్పన నాకు స్క్రిప్ట్ ఇస్తావా అని ఎంత చిన్నపిల్లలాగా అడిగారు అంటే ఇలా అంకుల్ గా అన్ని అరేంజ్ చేస్తేనే స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది గా నెక్స్ట్ డే సండే అయింది నెక్స్ట్ డే మండే నేను ఎక్కడో అనుకూలంగా చేస్తున్నా సన్ ఐ ఫినిష్డ్ అని నాకు సన్ ఐ ఫినిష్డ్ యువర్ డబ్బింగ్ వెళ్ళి గోచ్క శబ్దాలు అయ్యా ఇఫ్ దర్ ఇస్ ఎనీ కరెక్షన్స్ వచ్చి చేస్తాను మళ్ళీ అన్నారు వెళ్ళి విన్నాం ఇంకా ఆయన చెప్పినారు కరెక్షన్స్ ఉంటాయి అంత సీనియర్లు